హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రెండ్స్ అనే పదం గురించే మాట్లాడుకుందాం. స్నేహితులు మన లైఫ్లో ఫ్యామిలీ తర్వాత చాలా ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అంటే ఫ్రెండ్సే కదా. స్నేహితులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాం చెప్పండి. కానీ రాను రాను ఫ్రెండ్స్ అంటే వేరువేరుగా అయిపోతూ ఉన్నా. ఒక కొటేషన్ ఉంది, మిమ్మల్ని చూసి మీ ఫ్రెండ్స్ని చూసి మీరు ఎలాంటి వాళ్ళో చెప్పచ్చు అని చెప్పేసి. అది ఒక విధంగా చాలా నిజం. మనం ఎలా ఉంటే మనకు అలాంటి ఫ్రెండ్సే దొరుకుతూ ఉంటారు, ఎందుకంటే అలాంటి వాళ్ళనే మనం ఇష్టపడుతూ ఉంటాం. బాగా చదివే వాళ్ళకి చదువుకునే వాళ్ళే ఫ్రెండ్స్ ఉంటారు, బాగా తిరిగే వాళ్ళకి తిరిగే వాళ్ళే ఫ్రెండ్స్ ఉంటారు, బాగా మూవీస్ చూసే వాళ్ళకి మూవీస్ చూసే వాళ్ళే ఫ్రెండ్స్ ఉంటారు. ఇలా ఈ రోజుల్లో ఇంకా ఎక్కువైపోయింది. ఒకప్పుడు మనకేంటి అంటే లైఫ్లో రియల్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటే కూడా చాలా సంతోషం అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు మన పిల్లలు, మన జనరేషన్ వాళ్ళు ఎంత ఫ్రెండ్స్ ఉంటే అంత గొప్ప అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అసలు కలవని వాళ్ళు కూడా ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. చాలా తక్కువ మంది ఉంటారు, 10% కూడా ఉండరు. గ్రూప్స్గా ఉండడము, బాగా అల్లరి చేయడము, బాగా తిరగడము. సో ఫ్రెండ్స్ అంటే ఓన్లీ ఎంజాయ్మెంట్. కానీ ఒకప్పుడు ఇలా కాదు కదమ్మా, ఫ్రెండ్ అంటే మన కష్టకాలంలో కూడా ఉంటారు మనతో. రాను రాను అన్నిటికీ ఏంటి అంటే ప్రతి పదానికి వాల్యూ తగ్గిపోతుంది కదా, దాని రిలేషన్ కూడా తగ్గిపోతూ ఉంది. అమ్మ, అమ్మకు ఇచ్చే వాల్యూ, అమ్మకు ఉండే రిలేషన్, అమ్మతో ఉండే రిలేషన్ తగ్గిపోతూ ఉంది. నాన్నతో అలాగే, ఇంకా గ్రాండ్ పేరెంట్స్తో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, అలానే ఫ్రెండ్స్తో కూడా. సో ఎన్నో ఫ్రెండ్స్ గ్రూపు, చాటింగ్లు, వాట్సాప్లు. సో నాకు మాత్రం కొంచెం కష్టం. నేను వాట్సాప్ గ్రూప్లో ఒక 2-3 ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్నాను, కానీ పెద్దగా వెళ్ళను. నాకేంటో అంటే అంత ఫాస్ట్గా నేను టైప్ చేయలేను ఫస్ట్, ప్లస్ అన్నిటినీ కూడా ఫాలో అవ్వలేను, స్పాంటేనియస్గా రెస్పాండ్ అవ్వలేను ముఖ్యంగా చెప్పాలి అంటే. సో కొంతమందికి కష్టం అనిపిస్తుంది కూడా ఇది. ఫ్రెండ్స్ అంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు అయి ఉండాలి కదమ్మా. నేను ఫ్రెండ్ అంటే ఇక్కడ ఒక అమ్మాయిని గురించి చెప్తాను మీకు. సుశీల అని నాకు దర్శిలో ఉన్నప్పుడు ఫ్రెండ్. మా దర్శి అంటే నేను 7th నుంచి 10th వరకు చదివాను అక్కడ, అప్పుడు నా క్లాస్మేట్ అన్నమాట. తర్వాత నేను మా బాబు పుట్టిన తర్వాత నేను మా వారు మనసున మనసయ్య అని ఈటీవీలో ఒక ప్రోగ్రామ్ వచ్చింది, దానికి సెలెక్ట్ అయ్యాం మేము. వచ్చి ఆ కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేశామన్నమాట. తర్వాత వెళ్ళిపోయాను, సరదాగా ఏదో అప్లై చేశాను, వచ్చింది. మా వారు కూడా ఒప్పుకున్నారు అప్పుడు, అంటే ప్రెజర్ చేసి ఒప్పించి తీసుకొచ్చాను అన్నమాట. సో ఆ ప్రోగ్రామ్ ఇచ్చేసి వెళ్ళిపోయాము. తర్వాత నేను 2006లో హైదరాబాద్లో బ్రాంచ్ పెట్టానన్నమాట. తర్వాత వెంటనే ఒక 3-4 మంత్స్కే నేను పేపర్లో నా ప్రోగ్రామ్స్ వచ్చేవి. నేను ఆర్టికల్స్ రాసేదాన్ని, ప్రోగ్రామ్ కాదు సార్, ఆర్టికల్స్ రాసేదాన్ని ఈనాడు పేపర్కి. సో పాపం తను అలా పట్టుకునింది అన్నమాట. ఫస్ట్ మనసున మనసై చూసి మా వారి పేరు శివానందరెడ్డి. సో ఆ పేరుతో ఉన్న వాళ్ళందరికీ కాల్ చేసిందంట, హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారో మొత్తానికి అన్నమాట. చేసి మీ పేరు శివానంద్ అయితే మీ వైఫ్ పేరు ఏంటి, నా క్లాస్మేట్ ఇలా అని చెప్పానమాట. తర్వాత ఏమైంది అంటే 2007లో వచ్చిందిమా నా దగ్గరికి. ఎలా అంటే ఫోన్ చేసి, అసలు నేను మాట్లాడితే నాకు చాలా ఇదిగా ఉండింది, తనకు కూడా ఎగ్జైట్ అయిపోతూ ఉండింది అన్నమాట. సో ఆ అమ్మాయి వల్లనే నేను దర్శిలో ఇంకా చాలామంది ఫ్రెండ్స్ని కలవగలిగాను. సో మేమంతా చిన్నప్పటి ఫ్రెండ్స్ కదమ్మా, ఒక 5 ఇయర్స్ బ్యాక్ కలిసాము, ఎంత ఎంజాయ్ చేశామో 2-3 డేస్ అన్నమాట. సో ఇవేంటి అంటే స్వీట్ మెమరీస్ అసలు. సో అందరం, మేము 10th క్లాస్ వరకే కాబట్టి అందరం కూడా మారిపోయాం, ఒకళ్ళనొకళ్ళు పట్టుకోవడమే కష్టమైపోయింది అన్నమాట. ఇలా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో మనం ఉంటే అసలు చాలా ఎంజాయ్ చేస్తాం. నిజంగా నేను ఎంత ఆ 3 డేస్ అసలు ఎంత ఎంజాయ్ చేశానో మీతో మాటలో చెప్పలేను, నాకు వర్ణనలు రావన్నమాట. సో అది నా డైరీలో గుర్తు పెట్టుకోవాల్సిన రోజులు అన్నమాట. అలానే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇలానే ఏంటంటే, ఒక అమ్మాయి యుఎస్ నుంచి వచ్చింది, తను కూడా వచ్చిన తర్వాత కవిత అని మమ్మల్ని చాలామందిని కలిపిద్దిమా. సో తన వల్ల మళ్ళా ఏంటి అంటే రీయూనియన్ అన్నమాట. ఒక 10 మెంబర్స్ని కలిసాము, చక్కగా అప్పుడప్పుడు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము, కలుస్తూ ఉంటాము, ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటామన్నమాట. కానీ వీళ్ళల్లో కొంతమందికి నాకు చాలా లెవెల్ పెరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేస్తారు, ఒక్కొక్కసారి నేను లిఫ్ట్ చేయలేనుమా, వాట్సాప్ గ్రూప్లలో వెళ్ళలేను, ఎందుకంటే బిజీగా ఉంటాను. ఒక్కొక్కసారి 2 రోజులు
అసలు తల తిప్పుకోలేనంత బిజీగా ఉంటాను ప్రోడక్ట్స్ చేసేటప్పుడు. ఏమి అంత పనే ఉంటుంది అంటారు. సో పనే ఉంటుంది. సో ఆడవాళ్ళకి బిజినెస్ అన్నప్పుడు ఇంట్లో పని చూసుకోవాలి, బయట పని చూసుకోవాలి కదా. కాబట్టి నిజంగా తీరికుండదు. కొంచెం తీరికున్నప్పుడు రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు అంటే వాట్సాప్లో చాటింగ్ ప్రతిరోజు చూడాల్సిన అవసరం ఏముందా, ప్రతిరోజు చేసుకోవాల్సిన అవసరం ఏముంది. ఇది చాలామంది కంప్లైంట్. కొంతమంది అంటూ ఉంటారు, ఇలా అలుగుతూ ఉంటారు అని చెప్పేసి. అలాంటప్పుడు ఆ గ్రూప్ మెయింటైన్ చేయాల్సిన అవసరమే లేదు. అంతే కదా, మన గురించి అర్థం చేసుకోలేని వాళ్ళు ఉన్నప్పుడు ఆ గ్రూప్లో ఉండాల్సిన అవసరం ఏంటి? అంతే కదా. అంటే కొంత నిజంగానే బిజినెస్లో పైకి వచ్చే కొద్దీ కూడా ఫ్రెండ్స్ కూడా ఎనిమీస్ అవుతారు. కొంతమంది మనల్ని అర్థం చేసుకోరు, మనకు చాలా లెవెల్ పెరిగింది అనుకుంటూ ఉంటారు. అప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. మనకు కనీసం వివరంగా చెప్పే చాయిస్ కూడా ఇవ్వరన్నమాట. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. సో ఏదేమైనా కానీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అన్నీ మర్చిపోతాము. సో ఫ్రెండ్స్ చాలా ముఖ్యమని కూడా అనుకుంటూ ఉంటాం అన్నమాట. అనుకునేదనే కాదు, ఉంటాం. ఎందుకంటే వాళ్ళతో మనీ రిలేషన్ ఉండదు కదా. ఫ్రెండ్స్తో మనీ రిలేషన్ కూడా పెట్టుకోకూడదు, పెట్టుకుంటే మళ్ళీ మామూలు అయిపోతుంది అది. సో ఫ్రెండ్స్తో చక్కగా మన అభిప్రాయాలు షేర్ చేసుకొని మన హ్యాపీనెస్ షేర్ చేసుకున్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్గా ఉంటారు. కానీ కష్టకాలంలో ఎవరు ఉంటారనేదే ఎవరికి తెలియదు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు కానీ తెలియదు అన్నమాట. సో నేనైతే ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తాను. మా నా ఫ్రెండ్స్ చాలామంది చాలా చాలా మంచివాళ్ళు. మంచి పొజిషన్లో ఉండి కూడా ఏమాత్రం ఆ ప్రౌడ్నెస్ అనేది ఉండదు, చాలా బాగుంటారు. సో మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. కొంతమంది అలా పోజ్ కొట్టే వాళ్ళ దగ్గరికి నేను చాలా తక్కువ వెళ్తాను, చాలా తక్కువ మాట్లాడతాను కూడా. వాళ్ళని కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను కొన్ని రోజుల తర్వాత. కాకపోతే నన్ను అలా అనుకుంటేనే కష్టం అనిపిస్తుంది. నేను ఏదో కారణాల వల్ల కొంచెం బిజీగా ఉన్నప్పుడు నేనేదో అలా ఉన్నానని అనుకుంటేనే నాకు కష్టం అనిపిస్తూ ఉంటుంది. మనం ఏం చేయలేమ్మా, ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు ఏం మారుస్తాం కదా. సో మన పిల్లలకు కూడా మనం చెప్పుకోవాలిమ్మా, ఫ్రెండ్స్ అంటే కొంతవరకు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్తో ఉంటాను అని చెప్పేసి కొంతమంది నైట్ అవుట్స్ చేస్తూ ఉంటారు, చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో మంచి వాళ్ళైతే పర్వాలేదు, కానీ ఫ్రెండ్షిప్ కూడా దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. మరీ టూ మచ్గా చేయకూడదు అని మన పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఫ్రెండ్స్ని ఎంతవరకు ఉంచాలి, ఇంటికి ఏ టైం వరకు ఉంచాలి, ఇలా అన్నమాట. సో ఇంకా కొంతమంది అడ్వాంటేజ్ తీసుకునే ఫ్రెండ్స్ ఉంటారు, బాగా రిచ్ ఫెలోస్ ఉంటే వాళ్ళతో కూడా ఉంటారు, వాళ్ళ దగ్గర మనీ తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలి పిల్లలకి. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. ఇన్నోసెంట్గా ఉంటారు చాలామంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా, రియల్ ఫ్రెండ్షిప్ అనుకుంటారు. సో టీనేజ్కి వచ్చిన తర్వాత మనీ ఇన్వాల్వ్మెంట్ మాత్రం ఎక్కువగా ఉంది అంటే వాళ్ళకి నిదానంగా కూర్చోబెట్టి వివరించాలి. మీ ఫ్రెండ్ ఇలా ఉన్నారు లేదా ఇలా ఉంది, నువ్వు వాళ్ళతో కట్ చేయి అంటే వీళ్ళు అసలు కట్ చేయరు, మన పిల్లలు అసలు కట్ చేయరు. సో కూర్చోబెట్టి వాళ్ళకు ఒక సిచ్యుయేషన్ అంటే మనమైతే గమనిస్తూ ఉంటాం కదా, ఎవరికి ఎక్కువ మనీ పెడుతున్నారు లేదా మన పిల్లలు ఎవరి దగ్గర నుంచి అయినా తెచ్చుకుంటున్నారా. అలానే కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా ఫ్రెండ్స్ ఇస్తే పిల్లల్ని తీసుకోవద్దని మనమే నేర్పించాలి అమ్మా. కొంతమంది ఒప్పుకుంటారు, కానీ చిన్న చిన్న గిఫ్ట్లు పర్వాలేదు, కానీ పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చినప్పుడు మాత్రం గమనించుకోవాలి. అలానే మన పిల్లలు ఇవ్వకుండా కూడా గమనించుకోవాలి. సో ఇంకా ఈ రోజుల్లో పరిస్థితులు ఇంకా వేరుగా ఉన్నాయి కదమ్మా. సో ఎంత బిజీగా ఉన్నా కానీ ఏదో అంటారే మన బిడ్డలు ఒక ఏజ్కి వచ్చేంత వరకు, నేనైతే 23-25 అని చెప్తాను, మనం ఒక కన్నేసి ఉండాలి పిల్లల మీద, వాళ్ళ రూమ్లో ఏం చేస్తున్నారు. కొంతమంది చాలా ఫ్రీడమ్ ఇచ్చేస్తారు, వాళ్ళ రూమ్లో కూడా వెళ్ళరు, చెక్ చేయరు. తప్పు అమ్మా, మన బిడ్డలు మన రూమ్లోకి వెళ్ళొచ్చు, మనం చూడొచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడొచ్చు, వాళ్ళ బుక్స్ చూడొచ్చు, వాళ్ళ షెల్ఫ్లు చూడొచ్చు కదా. మన బిడ్డలు బాగుండాలి, మన భవిష్యత్తు వాళ్ళు. సో వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుంటాము. సో ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో గమనించుకోవాలి. ఇవన్నీ చేయాలిమ్మా, ఇవన్నీ మీకు తెలియదని కాదు, ఊరికే ఈ మధ్య క్యాజువల్గా మాట్లాడాలనిపించి ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నాను. సో మంచి ఫ్రెండ్స్ ఉండడం చాలా గొప్ప. కనీసం ఒకళ్ళిద్దరు ట్రూ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే మనం చాలా లక్కీ అనే అనుకోవాలి. సో మనం ఎలాగో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాము, మన పిల్లలకు ఆ ఛాన్స్ ఇవ్వాలి కదా. సో అలా ఇవ్వాలి అంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనముండే పరిస్థితులు వేరు, మన పిల్లలుండే పరిస్థితులు వేరు. ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. నేను నా ఇద్దరు పిల్లలతో చాలా ఎక్కువ మాట్లాడేదాన్ని ఫ్రెండ్స్ గురించి. ఎవరిని కట్ చేయమని చెప్పేదాన్ని కాదు, కానీ జాగ్రత్తగా ఉండమని చెప్పేదాన్ని. ఎందుకంటే 10 మంది పిల్లలు వచ్చినప్పుడు 10 మంది మంచి పిల్లలు అయి ఉండరు. మా బాబు అయితే ఎవరిని ఇంటికి కూడా తీసుకొచ్చేవాడు కాదు, 3-4 తప్పితే.
మా పాపకు చాలామంది ఫ్రెండ్స్ చిన్నప్పుడు కూడా అదేం చేసేదంటే వాళ్ళ నాన్న విపరీతంగా చాక్లెట్స్ తెచ్చేవాడు, చాక్లెట్స్ అన్నీ పంచుతూ ఉండేది. సో దాని వెనకాల ఎప్పుడు ఒక గ్యాంగ్ ఉండేదన్నమాట. సో దానికి ఇంకా అది డెలికేట్గా ఉంటుంది కదమ్మా. సో చిన్నగా చెప్పాను. సో అది కూడా తెలుసుకునింది, ఇప్పుడు పెద్దదైపోయింది కాబట్టి బాధే లేదు. కొంతమందికి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి, మంచి ఫ్రెండ్ అనుకుంటారు, చాలా చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన పిల్లల విషయంలో మనం ఫ్రెండ్స్ గురించి కూడా చెప్తూ ఉండాలి, జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉండాలమ్మా. కానీ మంచి ఫ్రెండ్స్ ఉండడం అంత అదృష్టం ఇంకొకటి లేదు. ఆ అదృష్టం నాకు చాలా ఎక్కువ ఉంది. నాకు చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు కూడా అందరితో కలుస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. సో ఊరికే ఫ్రెండ్షిప్ అని చెప్పేసి మనం అన్నీ కష్టాలు చెప్పుకోవడం, మన ఇంట్లో విషయాలన్నీ చెప్పుకోవడం కూడా మేము ఎవరం చెయ్యమ్మా. చాలా క్యాజువల్ టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటాము, సరదాగా నవ్వుకుంటూ ఉంటాం, అప్పుడప్పుడు ట్రిప్స్కి వెళ్తూ ఉంటాము. సో నా ఫ్రెండ్స్లో సుశీల చాలా స్పెషల్ నాకు, ఎందుకంటే తన వల్ల నిజంగా నేను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్లందరినీ చాలామందిని కలవగలిగాను అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటి అంటే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అమ్మా, ఇంకా చాలా కబుర్లు చెప్పుకుందాము. నమస్తే.